గ్రామ ఆరోగ్య పరిశుద్ధ మరియు పోషకాహార కమిటీ ఇది గ్రామ రెవెన్యూ స్థాయిలో ఉంటుంది పంచాయతీ రాజ్ సంస్థల ఆధ్వర్యంలో పనిచేస్తుంది పంచాయతీకి ఉప కమిటీ లేదా స్టాండింగ్ కమిటీ లాగా పనిచేస్తుంది ఆశా ఏఎన్ఎం కలిసి గ్రామస్తుల సంప్రదింపులతో విహెచ్ఎస్ఎన్సి కమిటీ సభ్యులను ఎన్నుకుంటారు కొత్త గ్రామ పంచాయతీ ఏర్పడినప్పుడు మరల తిరిగి కొత్తగా విహెచ్ఎస్ఎన్సి కమిటీ ఏర్పడుతుంది బాగుండాలా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలనే ఒక విషయం కోసము ఇదంతా ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా ప్రతి నెల జరుగుతుంది ఇది ఇది ఫస్ట్ టైం ఏర్పాటు చేస్తున్నారు నెక్స్ట్ టైం నుంచి ఇంకా బాగా జరుగుతుంది ఈ ప్రోగ్రామ్ ప్రతి ఒక్కరూ ఎంటర్ కావాలా దీంట్లో ఒక బాలింతను ఒక గర్భవతిని ప్రతి ఒక్కరిని ఒక టీబీ పేషెంట్ని అంటే టీబీ వచ్చి తగ్గిపోయింటుంది కదా వాళ్ళని లెప్రసీ వచ్చి తగ్గిపోయింటుంది వాళ్ళని వీళ్ళందరినీ మెంబర్ చేసుకున్నారు ఎందుకంటే వాళ్ళల్లో ఏమి ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు నెక్స్ట్ ఎట్లా ఉండాలా అనే ఒక విషయం కోసం అనేసి ఆ సలహాలు మనం వాళ్ళకి అనుభవం వాళ్ళ గురించి చెప్పాలా ఇక్కడ సలహాలు తీసుకుంటే నెక్స్ట్ ఇంకొకరికి ఆ ప్రాబ్లమ్స్ రాకుండా మనం ఎట్లా నివారించవచ్చు అనే ఒక దాని కోసం అనేసి ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని మనం అరేంజ్ చేసుకుంటున్నాం ప్రతి ఒక్కరు దీంట్లో భాగస్వాములయ్యి ప్రతి ఒక్క చోట మనకు మీకు తెలిసింది మాకు చెప్పండి మాకు తెలిసింది మీకు చెప్తాము దీనివల్ల ఏమవుతుందంటే సొసైటీ బాగుపడుతుంది మనం ఇంకా జనాలకి ఏం చేయొచ్చు మనం చేసే కార్యక్రమాల్లో ఇంకా నైపుణ్యత అన్నమాట ప్రతి ఒక్కటి చేస్తున్నాము ఇంకా బాగా ఎలా చేయాలా ఏం లొసుగులు ఉన్నాయి దీన్ని ఎట్లా మనము క్లియర్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఉండే వాళ్ళందరూ ఎట్లా బాగుంటారు ఇంకా ఏం చేయాలా అనేది ప్రతి ఒక్కరు మీరు సలహాలు ఇవ్వచ్చు మేము సలహాలు మీకు ఇవ్వచ్చు ఇవన్నీ క్రోడీకరించి మేము మెడికల్ ఆఫీసర్ వరకు చెప్తాము ఒకవేళ ఇంకా మనకి ఏదైనా కావాల్సి ఉంటే డిఎంఎన్హెచ్ఓ వరకు ఇప్పుడు డాక్టర్ తీర్చగలిగిన అయితే మనకు చెప్తారు లేకపోతే డిఎంఎన్హెచ్ఓ వరకు కూడా మనం వెళ్ళి దాన్ని సాధించుకోవచ్చు అనమాట దీనివల్ల ఏమంటే అందరూ బెనిఫిషరీ పొందుతారు ఇది ఒకటే కార్యక్రమము పాల్గొనే దానికి అందరికీ థ్యాంక్ యూ చుట్టుపక్కల బాగుంటుంది మన చుట్టుపక్కల బాగుంటే మన ఊరు బాగుంటుంది మన ఊరు బాగుంటే మన దేశం బాగుంటుంది ఆ కాన్సెప్ట్ మనం ఎప్పుడైతే పెట్టుకుంటామో అప్పుడు అందరు బాగుంటారు మన పరంగేర్ మున్సిపాలిటీ కూడా అవార్డు ఎంత వచ్చింది బాగుంది అని మన బైరెడ్డిపల్లి కూడా అలాగే రావాలి రావాలి ఇంకోటి కూడా ఏమంటే ఇప్పుడు టీబీ బీపీ ప్రోగ్రామ్స్ వస్తానండి ఈ విలేజ్ లెవెల్ కి పోవాలని అన్ని యూజ్ చేసుకోవాలి హెల్త్ కి సంబంధించి అందరూ ఆరోగ్యంగా ఉండాలనేసి మన దేశ ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎన్నో చూస్తున్నారు దాన్ని బాగా యూజ్ చేసుకోవాలి యూజ్ చేసుకొని ఏ ప్రోగ్రామ్